నీళ్లహళి గ్రామంలో నూతనంగా నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ పనులు పూర్తయ్యాయి. ఇళ్లలో నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో వేసి అక్కడి నుంచి వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, చెడు వ్యర్థాలు, పాచ వ్యర్థాలు, పాత పేపర్లు, పుస్తకాలు, అట్టలు, మెటల్స్, ఎలక్ట్రానిక్స్ చెప్పులు, బ్యాగులు, పనికిరాని బట్టలు వేరు చేసి వివిధ భాగాల్లో కేటాయించిన డస్ట్బిన్లో వేస్తారు. అసలు ఈ షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ గత 6 నెలల నుంచి చేపట్టడం జరిగింది, కానీ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పూర్తి కావడం జరిగింది. మేమేం చేస్తున్నామంటే గ్రామ కార్మికులను తీసుకొని ఊరు ప్రతి ఇంటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త టాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ వేరు చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొదటిగా మనకు ఫార్మింగ్ చేస్తున్నమాట. ఈ వ్యర్థాలన్నీ ఒక రేసి దీంట్లో మన వానపాములు కానీ వేయడం వల్ల ఏమైతే ఆ వానపాములు ఏం చేస్తుంది, తడి చెట్ల పొడి చెట్టుని ఒక మొత్తం గుల్లగుల్ల వేసి దాన్ని ఒక ఎరువుగా తయారు చేస్తుంది. ఈ ఎరువుని భవిష్యత్తులో మనం ఏం చేస్తామంటే అరికారం చెట్లు ఉపయోగించుకోవడం కానీ రైతులు ఉపయోగించుకోవడం కానీ లేకుంటే అవసరంతో ఒక గవర్నమెంట్కి వేరే వ్యక్తి సేల్ చేసి ఆ వచ్చిన నిధులతో మన గ్రామ పంచాయతీ డెవలప్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా బాగా ఉపయోగించుకుంటాడు. గత సంవత్సరం ప్రతి ఊర్లో చూసుకుంటే ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, అన్ని తడి చెత్త పొడి చెత్త లేకుండా అన్ని వ్యర్థ పదార్థాలు మనం ట్రాక్టర్ వేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చింది. అసలు మనకు గవర్నమెంట్ ఏం ఫెసిలిటీ ఇస్తుంది, మనం ఏం చేయాలని వాళ్ళ లోపల అవేర్నెస్ రావడం జరుగుతుంది. ఇంకా కొద్ది అవేర్నెస్ రావాలి, కొంచెం టైం పడుతుంది. ఈ విషయంలో డంపింగ్ యార్డ్ దగ్గర సెగ్రిగేషన్ షెడ్ ఎందుకు ఉపయోగించాల్సింది వచ్చిందంటే ఇక్కడ మామూలుగా ఊర్లో పారిశుద్ధ్యం కొరకు ఏమైనా బట్టలు కానీ ఏమన్నా మామూలుగా అయినా చెత్త ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్ని చెడు పదార్థాలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని మామూలుగా ఇక్కడ కట్టకి అన్ని ఇచ్చేసి అన్ని పార్ట్స్ చేసి ఏ వస్తువు ఏ దాంట్లో ప్యాకింగ్ చేసి తర్వాత అన్ని స్టాక్ అయిన తర్వాత ఒకటి అన్ని మొత్తం స్టాక్ సంతకం స్టాక్ చేసి గవర్నమెంట్ తీసుకుపోవడానికి అవకాశం కల్పించడానికి ఇక్కడ ఒక సెగ్రిగేషన్ షెడ్ తయారు చేసింది. ఇక్కడ అది ఊరికి ఎంతో ఉపయోగపడుతుందని మా ఊరు గ్రామస్తులం అంతా గర్వపడుతున్నాం.